హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మనము మీ ముందుకు వస్తున్నాము. అదేంటంటే మనం ఇప్పుడు విలేజ్కి అయితే వచ్చేసాము. మాది మా ఊరు వచ్చేసి రామానుజపురం డిస్ట్రిక్ట్ ఓల్డ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మహబూబా డిస్ట్రిక్ట్లో ఉంది. సో మా ఊర్లో ఏంటంటే ఈరోజు చేపలు పడుతున్నారు. సో ఆ చేపలు ఏ విధంగా పడుతున్నారు, వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా గిట్టుతుంది ఆ పట్టడంలో అనేది అయితే మనము దాని గురించి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మనము చేపలు ఏ విధంగా తోమాలి అండ్ వితౌట్ దానేమంటారు వితౌట్ స్కిన్ చేపల్ని ఫ్రై చేస్తూ ఉంటారు కదా, సో దానికోసమని ఏ విధంగా చేపలు తోమాలి అండ్ ఇంకా వీళ్ళ ఇక్కడ ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ ఊర్లలో అయితే ఎంత ఉంటుంది. బయట మామూలుగా హైదరాబాద్లో అయితే కేజీ వచ్చేసి 180 అట్లా ఉంటుంది. సో ప్రజెంట్ ఊర్లలో పడితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఊర్లో పట్టిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఊరు వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో బయట వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రేటు అండ్ మన దగ్గర మన ఊర్లో వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఊర్లో అయితే ప్రజెంట్ ఒక రేషన్ కార్డుకి వచ్చేసి 2 కేజీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, అందరికి రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అయితే 2 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ 2 కిలోలు కూడా ప్రతి ఒక్కరికి 60 రూపీస్, ఓన్లీ 60 రూపీస్కే కేజీ ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ బయట ఊర్ల వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటే మాత్రం సొంత ఊర్లో వాళ్ళకైతే చాలా తక్కువనే ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎన్ని ఎన్ని వలలు వేసిరు మొత్తం? 10 వేసిరా? పడతానయా బాగా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న సంచులలో ఎన్ని ఉన్నాయి అందాదా? 10 కిలోలు ఉన్నాయా? ఎట్లా మీకు ఎంత రోజుకి ఎట్లా ఏంది అని కొద్దిగా డీటెయిల్ చెప్పు, కొద్దిగా గట్టిగా చెప్పు. కేజీకి 15? 3 కేజీలు ఇస్తారు. తిండి అంతా ఇక సాయంత్రం దాకా ఇక్కడనే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? బల్పాల. ఎక్కడది? కొరివి. ఓకే. మీరు రోజు ఇదేనాయిగా మీ వృత్తి, రోజు ఒక్కొక్క అట్లా పడతా ఉంటారా? రోజు ఎంత? ఒక 1000 రూపాయలు వస్తాయా ఒక్కరికి? వచ్చిన రోజు వస్తాయి, రాను రోజు రావు. 600 అయితే వస్తాయి. రోజు ఎంత అందాజు ఎంత పడతారు? ఇప్పుడు మీరు కేజీ 15 రూపాయలు అంటారు కదా, ఎన్ని క్వింటాలు పడతారా? ఎట్లా ఒక్కొక్కరు అంటే ఎవరు ఎంత పట్టింది దాన్ని బట్టి వాళ్ళకి 15 రూపీస్ పెడతారు, అది 15 రూపాయలు వేస్తారు. ఎట్లా ఇప్పుడు మా ఊర్లో మీరు పట్టినందుకు ఏమైనా లాభమేనా లేదంటే పడుతున్నాయా ఎట్లా? 1500 వరకు వస్తాయి. ఎప్పుడు మార్నింగ్ ఏ టైం నుంచి పట్టారు పడతారు? నైటా? తెల్లవారుజాము 2 గంటలు స్టార్ట్ చేసిరా?
చేపలు అయితే వచ్చేసినాయి. ఇదే ఇదే అండి చేపలు వచ్చినాయి మనకి. సో నెక్స్ట్ మనం ఏ విధంగా వీటిని తోమాలి ఏంటి అనేది, స్కిన్లెస్గా ఏ విధంగా చేయాలనేది మనం చూసేద్దాం నెక్స్ట్లో. సో ఫ్రెండ్స్ చేపలు అయితే వచ్చేసినాయి మనకి. ఇప్పుడు చెర్లకి వెళ్ళి తీసుకొచ్చాను. అక్కడ నుంచి చాలాసేపు అయింది, అక్కడ చాలామంది ఉండడం వల్ల మనకు లేట్ అయింది చేపలు తీసుకొచ్చడం. ఇదిగో ఇవి చూడొచ్చు, మనకైతే ఫస్ట్ రెండు కిలోలు ఇవ్వడం జరిగింది. తర్వాత వేరే వాళ్ళ కార్డు యూజ్ చేసి మనం అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు వీటిని అయితే ప్రజెంట్ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ వీటి పైన ఉంటుంది కదా ఈ పైన, ఈ తోలు అనేది మొత్తం తీసేయాలి. ఎందుకంటే దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఉండే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ పైన తోలు మొత్తం తీసేయాలి. వీటికి తోకలు ఈకలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏ విధంగా తీయాలి ఏంటి అనేది మనమైతే ఇలా చూడబోతున్నాము. అండ్ అలాగే దీనికి కావాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఒక కత్తిపీట కావాలి. కత్తిపీటతో పాటు తవుడు ఉంటుంది కదండి, బర్రెలకి గిట్లా వేసే తవుడు, ఆ తవుడు కావాలి. ఎందుకంటే చేప జారకుండా ఉండాలి అని అంటే మాత్రం తవుడు మాత్రం పక్కా ఉండాలి. దీంతో పాటుగా అండ్ షాక్, ఒక నున్నపు బండ కాకుండా కొంచెం గరుకులు గరుకులు ఉండే విధంగా బండని చూసుకోవాలి. తెలుసుకున్నాం కదా, ఇది వచ్చేసి జన, మీరు చూడొచ్చు. పచ్చడి పెట్టాలంటే మాత్రం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేసుకోవాలి.
సో ఇలా ముక్కలు అయితే వేరువేరుగా దూరం దూరంగా ఆరబెట్టుకోవాలి. ఎండ కొద్దిసేపు అయినా ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కిందకైనా కూడా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే కొద్దిగా ఆరడం వల్ల నూనెలో వేసినప్పుడు కానీ లేదంటే వాసన రాకుండా కూడా ఉంటుంది. లేదండి అలా కొద్దిసేపు ఎండవర ఉంచిన తర్వాత ఫ్యాన్ కిందకి అయితే తీసుకురావాలి. సో ఇలా మొత్తానికైతే ఇవి ఎండిపోయాయి దగ్గరికి అనేసి ఇక మనం ఆయిల్లోకి తీసుకెళ్ళడమే. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి ఏంటంటే ఇవి ఏ విధంగా ఫ్రై చేస్తారు, దానికి సంబంధించినవి ఏంటి అనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో మొత్తానికైతే అయితే సూపర్గా ఎండిపోయాయి. ఒక 1 అవర్ ఉంచాలి కోసి తర్వాత కొంచెం ఆరబెట్టేటట్టుగా. ఫ్యాన్ గాలికైనా పర్లేదు లేదంటే ఎండకైనా ఒక 1 అవర్లో అయితే పక్కకు ఉంచేసి చేసిన తర్వాత ఇది ఉంచేసి వీటిని నూనెలో. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే మనకు ఏ విధంగా వాటిని ఫ్రై చేస్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకెవరైనా వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ 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 షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సో బాయ్ బాయ్ అండ్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.